ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు పురస్కరించుకుని పోలవరం మండలం కోండ్రకోట ఆర్ండర్ కాలనీలో సర్పంచ్ పైదా నాగరాజు, ఐటీడీఏ సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి పాల్గొని సీఎం బర్త్డే కేకును కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన మొక్క నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి విద్యార్థులకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నవరత్నాల పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. అనంతరం ఐటీడీఎస్ డైరెక్టర్ జి అనిల్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచి పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైదా నాగరాజు, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, ఎంపీటీసీ ఆనంద్, సెక్రటరీ అప్పారావు, అటవీ శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా వేదికను అందించిన పెద్దలు ఆనంద్ గారికి, వైఎస్ఆర్ పీపీ గారికి, సర్పంచ్ గారికి, అనిల్ గారికి, అలాగే మా వెంకటేశ్వరరావు గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోటల్గా అందరికీ ఈ కార్యక్రమానికి మీరు తీసుకొచ్చి మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మనకి సీఎం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన చేసేది ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే అనుకుంటున్నాడో ఆయన చేస్తున్నారు. కనుక మళ్ళీ మనం రేపు 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలు ఆయనకే ఉన్నాయి. కనుక మనకి అభివృద్ధి కావాలనుకుంటే, డెవలప్మెంట్ మనం కావాలనుకుంటే ఆయనకే మనం నెక్స్ట్ మళ్ళీ ఓటు వేసి మళ్ళీ గెలిపించాలి. ఎందుకంటే మరి చిన్న ఏ చిన్న ఎక్కడ ఉన్నా కూడా పేషెంట్లు కానీ ఏదన్నా ఎక్కువ ఖర్చుతో కూడా ఉన్నా కూడా ఆయన అలా ఆయన దృష్టికి వెళ్తే మాత్రం చేస్తున్నాడు. అట్లాంటి సీఎం మరి నాకు తెలిసి ఈ రోజున మరి ఏ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా ఫలానా ఇలా ఎత్తుకుని వెళ్తే ఆయన చూసి వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళ మీద ఉంటారు, చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప అట్లాంటి మరి సీఎం మనకి అంటే పేద ప్రజలకి అందుబాటులో ప్రతి